జై అమరావతి జై జై అమరావతి ఈ రోజున 175 రోజులుగా ఉద్యమం చేస్తున్నాం అమరావతి రైతులం సినీ ప్రముఖులు వచ్చారే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి దేనికి వచ్చారు అనేది మాకు ఒక విషయం అర్థమైందండి ఇక్కడ అమరావతిలో భూములు తీసుకోవడానికి వచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో భూములు అమరావతిని డెవలప్ చేయడానికి సిఆర్డీఏ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకుని ఎంత అవుతుందో ఎస్టిమేషన్ ఇచ్చారు సో అమరావతి డెవలప్ అవుతుంది కానీ ఇక్కడ భూములు రేట్లు పెరుగుతాయని ఆలోచనతో ఒక దురాలోచనతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అమరావతిలో భూములు కొనుగోలు చేయడానికి కానీ లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవడానికి ఉచితంగా తీసుకోవడానికి వచ్చినట్టు అనిపిస్తుంది 175 రోజులకు ఉద్యమం చేస్తుంటే ఏ ఒక్క సినీ ప్రముఖుడు మా ఉద్యమానికి మద్దతు తెలపకపోగా ఇంకా మేము రిక్వెస్ట్ చేసాం మా ఉద్యమానికి మద్దతు తెలపండి మా రైతుల మీద సినిమాలు తీస్తున్నారు సో రైతుల గురించి మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు మా ఉద్యమంకి మద్దతు తెలపండి అని చెప్పి తెలంగాణలో ఎలాగైతే ఉద్యమానికి మద్దతు తెలిపారో అలాగే అమరావతి ఉద్యమానికి కూడా మద్దతు తెలపమే మేము కోరడం జరిగింది అయితే ఏ ఒక్క సినీ ప్రముఖుడు కూడా ఇంతవరకు స్పందించలేదు ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు ఇవాళ తెలంగాణలో మన కేసీఆర్ ని కలిసి భూములు కుంభకోణం గురించి మాట్లాడుకున్నారు వాళ్ళు భూములు ఎలాగైతే తీసుకోవాలి సినిమా ఇండస్ట్రీ పేరు మీద భూములు ఎలా తీసుకోవాలి ప్రభుత్వం దగ్గర నుంచి అని ఒక దాని మీద బాలకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు అమరావతిలో కూడా అమరావతి భూములు కాజేయడానికి అమరావతిలో భూములు రైతుల భూములు తీసుకోవడానికి వచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది మేము సినీ ప్రముఖులు కోరేది ఒకటే అమరావతి రాజధానిగా కొనసాగాలని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మా తరఫున విన్నవించండి అలాగే మా రైతులు చేసిన అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపవలసిందిగా మేము కోరుతున్నాం జై అమరావతి జై జై అమరావతి